బాగున్నారా అందరం బాగున్నాం చూసిన సినిమా సినిమా చూడలేదు కానీ నాకు టికెట్లు పంపించి మీరు మా శేఖ గారు పంపియపాయే మాన్మడి నాగ సైతన్ పంపియ్యప్ప మా ఈశ్వరు గారు పంపియపాయరి నన్ను తెప్పించుకోకపాయ ఎంత పని జరిగింది మా అవుతాడు అన్లా సినిమా హీరో మానవాడు అన్నవాళ్ళ చికెన్ కూర మా మానవాడు అప్పుడు మా ముసలాయ తాత అమ్మ చంపా ఇచ్చిన భూమి అమ్ముకుంటానన్నాడు అమ్ముకుంటానంటే ఒక గుంటకు వంద రూపాయల చొప్పున కొన్నాడు అలా తాత ఎట్లా అమ్ముకుంటావు గాల బిజం ఎందుకు చేసుకుంటావు అద్దు నీకు అని చెప్పిన సో ఎట్లా అనిపించింది సార్తో అక్కడ వెళ్ళి చేయడం నాకు బాగా మంచిగా అనిపించింది మంచిగా హిట్ అయింది శేఖర్ కమల గారు సాతం టీవీలో మొన్న చెప్తుండు పక్క వాళ్ళని ఇంట్లో టీవీ ఉంటే పోయి చూసినా కొన్ని వార్తల్లో చెప్తుండు నువ్వు ఎట్లా అంటే నేను ఇట్లా రాసిన నేను ఇట్లా నాకు హిట్ ఇట్లున్నది ఇట్లున్నదంటే బాగా మంచిగా అయింది సినిమాని అలా కాళ్ళు అందులో వార్తల్లో చెప్తుండు చెప్తే నేను పెట్టిన చూడాలి మరి నువ్వు సినిమా చూడకపోతే ఇట్లా చేసిన తర్వాత సినిమా ఇవర నేను వదిలేదు వీళ్ళు ఇప్పటికి ఈ ఇప్పుడు చేసిన సినిమాతో ఐదు సినిమాలు చేసిన నేను ఒకటన్నది వెళ్ళి మీరు పంపియపోతుంది టికెట్లు అది అడిగినా మీ దగ్గరకే వస్తున్నారు డౌట్ కానీ సార్ నిజంగా గంగవ్వ ఉండడం అనేది ఆథెంటిసిటీకి ఇంకొంచెం యాడ్ అయింది అని అనిపించింది అది రాసుకునేటప్పుడే ఆ అవ్వ క్యారెక్టర్ ఇంకా నేను చేసినవి అన్నీ పెట్టలే ఒక మూడే టేగులు చేసిండ్రు కానీ నేను చేసినవి బాగానే ఉండే కానీ అవన్నీ తీసేసి నేను పొయ్యి కాడ పొయ్యిదింది రాపాయే నా గంజులు రాపాయే నీ బ్యాగ్ వేసుకొని పోతివి బ్యాగు గాళ్ళ పిల్ల నేను చేసుకునేది అంటే ఎత్తేత్తివి నాకు సినిమా చూసిన వాళ్ళు చెప్తుండ్రు సినిమా చూసే గంగ వచ్చిందంటే మొత్తం ఇలా కొడుతు సౌండ్ బాగా ఇస్తాను చూసి వచ్చిన వాళ్ళు మా ఊళ్ళో వాళ్ళు చూసి వచ్చింది జైతాల అక్కడ అయితే చెప్తినడు

హ్యాపీ కదా దిగది ఇది అన్నట్టు ఇచ్చిన ఇంకా అవ్వకైతే ఆసన నేర్పించక్కర్లేదు చెప్పే నీ డైలాగ్ గుర్తుందా గుర్తు ఉంటాయి చెప్పు ఆయనే వేరే పిల్లని చేసుకుంటుందంటాడు అవును మా ఈన పేరు అది రేవంత్ రేవంత్ గా గాని బీచ్ అని ఎట్లే నువ్వు అద్దు నాని అని నీ పిల్ల అద్దు నీకు ఆ అంటే మా చేసుకుంటునే అంటాడు బాగేసుకొని వస్తాడు బ్యాగ్ ఆడ వారెత్తాడు నేను నీళ్లు గాడ పెడతా ఆడ అన్నం కూర ఉంటుంది గాడి వేసుకుంటానంటే గానికి ఎట్లా అన్నం పెడతామని ఈ అవ్వంటది అంటే నేను అన్నం కూర గంజు పట్టుకొని పోతా పోతే నన్ను ఒకటి వేసిండు నాకు కొద్దిమంది నాదంటే కానీ కొద్దిగా మీ అంతా రావు గల సినిమా ఆ రోజుల ఐదు ఏంటి కరోనా వచ్చింది కదా సినిమా ఆగిపోయింది అయితే మొన్న ఇరవై నాలుగు తారీఖు నాడు రిలీజ్ అయింది నేను ఎక్కడికి వెళ్ళిన అంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మా అది చిరంజీవితో సినిమా యాక్టింగ్ కు ఆ షూటింగ్లో ఉన్నావు అక్కడికి పోయిన అది ఊరు అంటారు బాగా దూరం పోయి అందుకని చూడలేదు సినిమా ఇరవై నాలుగు నాడు ఇది రిలీజ్ అయింది బిజీ అంటే కానీ అన్ని ఇంచు ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం ఊటికి ఊటికి వేయినా ఊటి ఊటికి ఊటి ఊటిలా తొమ్మిది నిన్న దాకా మొన్న వచ్చిన నేను మళ్ళా ఆ సార్కు నేను అమ్మ అమ్మను నేను అమ్మను చిరంజీవి సార్కు అమ్మను అన్ని చూసుకోవాలి నేను మరి శేఖర్ సార్ ఏమైనా అడుగుతావా ఎందుకు కట్ చేశారు అవి కాదు సినిమాలు మళ్ళీ ఏమన్నా రాస్తే అవ్వ కావాలంటే అత్త అది ముందే చెప్పేస్తున్నారు రాస్తే అసలు మళ్ళా శేఖర్ కాంల సైతం నేను రెండు సినిమాల సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు అరుచుకున్నాడు అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు కానీ అట్లా ఇట్లా కోపం లేదు ఆయన రాయాలి ఆయననే డైరెక్టర్గా ఆ షాట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు బాగా మంచి శేఖర్ కమ్ల గారు అవును గంగవ ఫ్లోకి మనం అసలు అడ్డ వేయలేం కానీ ఆన్ సెట్స్ లో ఆ ఇచ్చిన డైలాగ్ ని తను చెప్పే విధానం ఎలా ఉంటుంది వెంటనే తను పట్టి చెప్పేస్తుందా చేసుకుని జస్ట్ చెప్తుంది అంటే అర్థం చేసుకుని సొంతంగా చెప్తుంది అంటే ఇంప్రోవైజేషన్ ఇంప్రోవైజేషన్ చాలా ఉంటుంది ఓకే కొన్ని నాలుగు మాటలు ఎక్కువ అన్నట్టున్నారేమో కదా అంటే అంటెంట్ తీసుకుంటది గంగవ స్టైల్ ఓకే గండం స్టైల్ స్టైల్ లాగా ఓకే గంగవ చైతన్య గారిని ఏమైనా అడుగుతావా ఆయన ఏమన్నా సినిమలకి ఆకు ఇంకో పోయితే మాకు నానమ్మ లెక్క అమ్మమ్మ లెక్క కావాలని ఆయన్ని కోరుకుంటే ఆయన పూతావు ఈశ్వర్ గారు ఆమెనే తీసుకుంటది నన్ను ఆమె నాకు పరిచయం బాగా చేస్తుంది ఆమె ఇస్తది ఆమె గంగ కావాలంటది బాగా మంచిగా చూసుకున్నది ఇది కాకపోతే ఇది టీ దాయ కాడ పనులు కాడ నన్ను మంచిగా అర్చుకున్నారు థ్యాంక్ యూ గబా వచ్చినందుకు మంచి కబుర్లు చెప్పినావు కాసేపు నమ్మించిన చాలా చాలా బాగా మంచిగా చూసుకుంది సో ఓవరాల్గా మ్యాజికల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇది ఇందాక వస్తుంటే కూడా నాకు వరుసగా ఈ సినిమా పాటలే వస్తున్నాయి అంత మ్యూజికల్ సక్సెస్ అయిపోయింది అండ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది సినిమా చూసిన తర్వాత కనెక్ట్ అయ్యే విధానం ఇంకో రె లెవెల్లో ఉంటుంది కాబట్టి మాకు ఆ ఫస్ట్ సాంగ్ తరరంపంకి విన్నప్పుడు ఒకలా అనిపిస్తే ఆ లో చూసినప్పుడు అసలు లైక్ కూజ్బంస్ లాగా వచ్చిందనమాట మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ సో గా సినిమా గురించి సక్సెస్ గురించి ఒక్కొక్క మాట చాలా అంటే తప్పకుండా అందరూ చూసి తీరాల్సిన సినిమా త్వరగా వెళ్ళి థియేటర్ కేర్ఫుల్గా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి సినిమా గెలిచి చూడండి సినిమా తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు ఎస్ అండ్ సేమ్ యా లవ్ స్టోరీ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు సినిమాని సో 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 హ్యాపీ ఫర్ దాట్ అండ్ మెయిన్ ఏంటంటే ఆనెస్ట్ ఆనెస్ట్గా బాగా నమ్మి చేసాం ఈ సినిమా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఏ సినిమా నన్ను ఇంత ఎఫెక్ట్ చేయలేదు సో వెన్ ద ఆడియన్స్ ఇస్ రిసీవింగ్ ఇట్ సో వెల్ చాలా సంతోషంగా ఉంది సో ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్ చాలా కష్టపడారు ఇది ఒక మ్యాజికల్ జర్నీ యాక్చువల్లీ ఈ సినిమా చాలా యునో అన్నీ చాలా మ్యాజికల్గా జర్నీ ఈ సినిమాకి స్టోరీస్ చెప్తూ ఉండాలంటే సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్ అండ్ అలాగే ఎవరైతే సినిమా చూసారో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఎవరైతే సినిమా చూడలేదో అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సక్సెస్ కానీ ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ ఐ థింక్ అదే అన్ యాక్టర్ మనం ఎప్పుడూ వీ నీడ్ టు జస్ట్ కీప్ గెటింగ్ బెటర్ ఆల్వేస్ ఈ ప్రొఫెషన్ లైఫే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా సో కంటిన్యూస్లీ మనం జస్ట్ కీప్ వర్కింగ్ టు గెట్ బెటర్ డెఫినెట్లీ ఇది ఒక బూస్టప్ ఇస్తుంది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది బట్ ఆల్సో ఒక యాడిడ్ ప్రెషర్ నెక్స్ట్ సినిమా ఆల్వేస్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తారు యూ హ్యావ్ టు కీప్ గెటింగ్ బెటర్ సో జస్ట్ కీప్ వర్కింగ్ హార్డర్ అంతే దట్స్ ఈశ్వరిరావు గారు యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్ అండ్ ఇప్పుడు సక్సెస్ మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పర్సనల్గా సినిమాకి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి నేను వర్క్ చే వర్కింగ్ చేసిన విధానం కూడా మాకు కొత్తగా అనిపించి కొంచెం ఫస్ట్లో కొత్తగా అనిపించింది కానీ తర్వాత ఒకే ఫ్యామిలీగా మేము వర్క్ చేశాము శేఖర్ గారితో కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగానే మా అంటే నా లైఫ్లో ఇది ఒక మైలురాయిగా ఉండిపోతుంది చాలా సంతోషం ఇంత ఇంత ఇదిలో పాండమిక్లో కూడా మా సినిమాని ఇంత ఇదిగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ సంతోషం చాలా థ్యాంక్స్ చెప్తున్నా చూడలేని వాళ్ళు చూడండి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చూడవలసిన సినిమా థ్యాంక్ యూ సో మచ్ నిన్ను మళ్ళీ తీసుకుంటారులే ఇప్పుడే చెప్పేసినావు అడిగేసినావు కాబట్టి మళ్ళీ కూడా రిలేజ్ అయ్యేదానిక శేఖర్ కమల గారు సతం సరిగా అన్నం తిన్నరు తినలేదు ఆడ ఆడ సినిమా చేసుకునే కాళ్ళ సైతం మేమందరం మంచిగా తిన్నా కానీ శేఖర్ కామల గారు సరిగా తిని తినన ఇప్పుడు రిలేజ్ అయిన ఓలే చాలా సంతోషం ఉన్నట్టు కడి భోజనం చేసి కడుపు సక్సెస్ ఒక గుండె దడుక్కు దడుకోవాలని ఎట్లుంటది ఏంది ఎట్లా చూసుకోవాలి ఏం ఎక్కడ మార్పు పోతుంది అని ఆయన సరిగా అన్నం సరే చేశారు మామూలు థ్యాంక్ యూ సో మచ్ అందరికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్ ఇంకా ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం